ఇక్కడ సంతకం పెట్టు. ఇదిగో తప్పించుకుని తిరుగుతూ ఉంటే వదిలేస్తావా? నరికి పోగులు పెడతాం. ఇస్తానన్నా ఇచ్చేస్తానన్నా. నీ దగ్గర నుంచి డబ్బులు ఎలా వసూలు చేయాలో మాకు బాగా తెలుసురా. పోరా లోపలికి. ఇది నీకు అవసరమా? అమ్మాయికి పెళ్లి కుదిరింది, నా దగ్గరున్నది చాలలేదు. గుళ్ళో తాళి కట్టించి ఇంట్లో భోజనాలు పెట్టిన 50,000 కావాలి కదా. అందుకే వేరే దారి లేక వడ్డీకి తీసుకుందామని వచ్చాను. అవసరానికి ఇప్పుడు నువ్వు వడ్డీకి తీసుకుంటున్నావు, కరెక్ట్గా కట్టలేదంటే వాళ్ళు పెట్టే చిత్రహింసలు నువ్వు తట్టుకోలేవు. కట్టేస్తానయ్యా. నువ్వు పశువును కట్టేసినంత ఈజీగా చెప్తున్నావు. వీళ్ళు నువ్వు అమ్మే పాల్లాంటి వాళ్ళు కారు, నరరూప రాక్షసులు. వేలముద్ర వేయి. అసలు వడ్డీ కట్టి వీటిని తిరిగి తీసుకుపోయిన వాళ్ళని నేనింతవరకు చూడలేదు. మీకు తెలుసు కదయ్యా, వాళ్ళ నాన్న మమ్మల్ని వదిలేసిపోయాడు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగాలి కదా. లేదంటే వాళ్ళ నాన్నలాగే ఇది కూడా ఏదైనా అఘాయిత్యం చేసిందంటే నేను తట్టుకుని బతకలేనయ్యా. నా బిడ్డ జీవితం బాగుండాలి. ఏం నాయుడు, ఇవి నీకు ముందే తెలుసా? ఆ డబ్బులు ఎవరా? త్వరగా ఎవరా? ఇదిగో. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. ఏంటి లెక్క ఎడుతున్నావు? 12,500 కరెక్ట్గా ఉంటాయి, తీసుకుని ఇంటికి పో. అదేంటయ్యా, నేను 25,000 కావాలని అడిగాను కదా, తక్కువ ఇచ్చారేంటయ్యా? ఓయ్ ఆ డబ్బు ఇటు ఇవ్వు. నీకెంత కావాలరా? మీ ఇష్టం, నా ఎంత ఇచ్చినా పర్లేదు. ఎందుకయ్యా దాన్ని చేసి? వడ్డీ ఎంత, చక్ర వడ్డీ ఎంత, ఎన్ని మాసాలకి ఎంత డబ్బు కట్ చేస్తాం, ఇవన్నీ వివరంగా చెప్పి నీకు డబ్బు ఇవ్వాల్సిన అవసరం మాకు లేదే. దయచేసి నన్ను క్షమించండి అయ్యా, నా బిడ్డకి పెళ్లి పెట్టుకున్నాను, పొరపాటు అయిపోయింది. వడ్డీ ఎంతైనా తీసుకోండి, డబ్బు ఇవ్వండి అయ్యా, డబ్బు ఇవ్వండి. నీకు కూతురు పెళ్ళి అంతేగా? రే, మన లెక్కలో కాసు బంగారంతో తాళి చేయించి ఇవిడికి పంపించండి, అర్థమైందా? ధైర్యంగా వెళ్ళిరా అమ్మా, నేను ఉన్నంత వరకు మీకు ఎలాంటి ఇబ్బంది రానివను. ఏంటి మరే లేదు, భయపడకమ్మా, వస్తాను వస్తా. వడ్డీ మాత్రం కరెక్ట్ కట్టేయాలి. వస్తానయ్యా. ఊరి వెతవా, కాసు బంగారం ఎరచూపి ఆమె శ్రమను దోచుకుంటున్నావి. ఏంట్రా ఇది, ఏంట్రా ఇది? ఏదన్నా కట్టేస్తానన్నా. ఎప్పుడు కడతావు? 2 నెలలుగా ఇదే కథ చెప్తున్నావు. కొట్టానంటే ఈ నెల అనుకుని ఖర్చు వచ్చి పడిందన్నా, లేదంటే కట్టేసేవాడిని. అయితే మాకే చూస్తున్నారన్నా, ట్రాఫిక్ టైం, నన్ను వదిలేయండి. ట్రాఫిక్ టైం అయితే మమ్మల్ని ఏం చేయమంటారా? మీ పోలీసు వాళ్ళని చూసి సల్యూట్ కొట్టాలా? గోతు పిసుకుతా అన్నా. అయ్యో, సూర్యన్న వచ్చేస్తున్నాడన్నా, ఆయన రావద్దని చెప్పండన్నా. ఎట్లయినా వచ్చిన నెల కట్టేస్తానన్నా అన్నా, చెప్పండన్నా. వచ్చిన నెల జీతం రాగానే కట్టేస్తానన్నా అన్నా. రోడ్డు మీద చెప్పబడతాను, చూసి చూసావు. పోలీసుడు కదా, అక్కడ అనుకున్నావా? అలా కడతానన్నా, తప్పు కట్టేది. ఏంటి సూర్య, ఏమైనా గొడవ? నమస్తే అన్నా.
ఏ లేదరా, ఏ లేదు, నువ్వెళ్ళు నేను వస్తారుగా, నువ్వెళ్ళుప్పుడు ఏం చెప్పానరా, వడ్డీ కట్టాలని చెప్పారా లేదా? ఏంట్రా ఇది, మంత్రి ముందే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంత దారుణంగా కొడుతున్నారు? కార్పొరేషన్ మనుషులు మనం కానీ దొరికామో చించేస్తారు, వాళ్ళ మీద చెత్త పడుతుందేమో, బాగా లాక్ కట్టు. అయ్యో పందెం అంటే పందెమే, పూర్తయ్యాక బయలుదేరు, మధ్యలో వెళ్ళడం కుదరదు. వద్దు, వాడి చూపే భయంకరంగా ఉంది. నువ్వు 10 దెబ్బలు కొట్టాకే ఆడొక్క దెబ్బ కొడతానని ముందే చెప్పాడు కదా, అది తిని పోగలిగితే పో. ఇలా చూడు, వాడేదో పిచ్చ కొట్టడు కొట్టేలా ఉన్నాడు. అది నువ్వు ఇప్పుడు మాట్లాడకూడదు, కొట్టడానికి ముందే ఆలోచించుకొని ఉండాలి. నువ్వు అక్కడ కొట్టకూడదు, ఇక్కడ కొట్టకూడదు అని చెప్పాడా? నేను అందులో పడ్ను, ఇందులో పడ్ను అన్నాడా? నువ్వు పెద్ద పోటుకాయలా కొడితే వాడు చిక్కురు మనకుండా తినలా. ఇప్పుడు వాడు వచ్చి కొడతాడు, నువ్వు తిను. రారా. భాగాల్లో సెరసే ప్రధానమైంది. నేను కొడితే అక్కడ ఇక్కడ కొట్టను మావా. నా కొట్టుడికి ఎంతటి వాడైనా సరే కళ్ళు బయలు కమ్మి కింద పడిపోవాల్సింది. ఇప్పుడు పెడతారు చూడు ఈ మౌర్య మార్పు. కొట్టాడా? చెప్పే కొట్టుంటాడే. అతను ఒక్క దెబ్బ కొట్టినా కూడా
ఒంట్లో చేరిన పైత్యం మొత్తం జివ్వన పైకి తన్నుకొచ్చి చోటిగా తలకెక్కి ప్రాణాలు తీస్తుంది. తర్వాత ఏముంది? దెబ్బ తగిలిన చోట ఈ తయారు చెయ్యి వేసి ఆవిర్లొచ్చేలా రుద్దితేనే పైత్యం దిగుతుంది. అతను చూడ్డానికే రేవెట్లా ఉంటాడు. కొడితే ఇదిగో ఇది నోట్లో వేసుకొని మింగు, ఇది నెత్తిని రాసుకొని రుద్దుకో. అందరినీ కొట్టడమే పనిగా పెట్టుకున్నాడు. ఎక్కడ ఆ మౌర్య? సింహం హూపు హూపు మౌర్య పేరే వింటే సన్సు విసులు మొత్త మోగు మోగు. హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య, హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య. కత్తి కోడి తుమ్ము రేపు చిట్టి సింహం హూపు హూపు మౌర్య విసులు మోత మోగు మోగు. హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య, హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య. మీద స్పీడ్ కొట్టకు, ఇది అరటి పండు తొక్కేయని కాలు వేయకు. వేయద్దు వేయద్దు, నువ్వు పిచ్చి పిచ్చి లెక్క గట్టి నన్ను ముట్టకు, నీ డొక్క చించి డోలు కడత పోసు కొట్టకు. కొట్టద్దు కొట్టద్దు, చిన్నదని సన్నదని గీసే భగమంటే గుడి దేర ఎందు కండ మల్లా, చిన్నదని సన్నదని గీసే అగి పుల్ల భగమంటే గుడి దేర ఎందు కండ మల్లా. రంగు రత్నమై పైన ఊపిస్తా, విష్ణు చక్రమై సత్తా చూపిస్తా. మౌర్య పేరే వింటే ఫ్యాన్సు విసులు మోత మోగు మోగు. హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య, హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య. మేడ ఉంటే కుమికే కష్టం, నేను లక్క మంచమికే అనంటే కలలే కష్టం. ఊరు అంత పారవేయు చెత్త చూడకు, అది ఎత్తి పారవేయు వాడి మనసు చూడవు. గుండెలున్న దాచుకునే సొంత వాళ్ళు ఉంటే స్వర్గం వచ్చి ఇంటిలోనే ఉండిపోతుందంట. గుండెలున్న దాచుకునే సొంత వాళ్ళు ఉంటే స్వర్గం వచ్చి ఇంటిలోనే ఉండిపోతుందంట. నేను ఒకటిస్తే నరాలే సురుకు, సురుకు తగ్గే సరుకు మొత్తం నా వద్ద దొరుకు. మౌర్య పేరే వింటే ఫజు విసులు మోత మోగు మోగు. హే మౌర్య రా మౌర్య, హే హే మౌర్య రా మౌర్య, హే మౌర్య రా మౌర్య, హే మౌర్య రా మౌర్య. కత్తి కోడి తుమ్ము రేపు చిట్టి సింహం హూపు హూపు మౌర్య
మత మోగు మోగు ఏరా, గంట సేపటి నుంచి దూతున్నా, మళ్ళీ ఎందుకు రా చెరిపేస్తున్నా? స్టైల్. నువ్వు మన్మధుడు అనుకుంటున్నావా ఏమిటి? అలా మాట్లాడుకు, ఇదేంటి అమ్మాయి వింటే లోకి అయిపోతాను. వచ్చి ఫోన్ చేసి వెళ్ళరా. హలో, వాట్ ఇస్ ది బ్రేక్ఫాస్ట్? ఇదిగో తిను. టిఫిన్ ఎలాగో లేదు, కనీసం ఆమ్లెట్ అయినా వేసి పెట్టచ్చుగా. వేసి పెట్టచ్చు, మీ నాన్న సంపాదించే సంపాదనకి అది ఒక్కటే తక్కువ. ఇదేంటి ఎలక చచ్చిన వాసన వస్తుంది? నా టార్చర్ తట్టుకోలేక కొంపదీసి అన్నంలో విషయం కలిపావా ఏంటి? ఎప్పటికైనా అంత మంచి పని చేయకపోతుందా అని నేను ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ అలా చేయడం లేదే. అలా చేసినా తప్పు లేదురా, నా లారీలోని తీసుకుపోయి చెత్తతో పాటు తగలేస్తాను. వచ్చాడండి బిల్ గేట్స్ బెంజ్ బండి వేసుకొని, అందుకే ఈ కంపు. అసలు నిన్ను తన్నాలే, శుభ్రంగా చేసి పెట్టు, పీకి లేక అతని ఊరు గొడవలు నెత్తరేసుకుంటాడు. ఏడివాడు ఎరారై, తూకం వేస్తే కిలోన్నర బరువు ఉండో, ఊరందరినీ బెదిరిస్తున్నావా ఏంటి? 10 దెబ్బలు తిని 1 దెబ్బ కొడతావా? చెప్పు దిగుద్ది. కుట్టించుకోవచ్చులే. రై, ఏ రోజు ఎవడ చేతికి దొరుకుతావో నాకు తెలియట్లేదురా. నేనేమన్నా చెత్త కుప్పలారినా ఈజీగా దొరకడానికి చిటికిలో దూసుకుపోయే టాటా సీరా లాంటి వాడిని. రై, నోరు ముయ్యరా. అయ్యో, ఏం ఫ్యామిలీ రా ఇది, నోరు మూసుకుంటే ఎలా తినేది? అడుగు నీ పెళ్ళాన్ని. రే, నీకు అన్నం ఎలా దిగుతుందిరా? అయ్యో, నన్ను ప్రశాంతంగా ఓ ముద్ద తిన్నవరా. చూసావటే ముష్టాళ్ళ ఎలా కూర్చున్నాడు, ఎవరా పైకి, ఎంత తిట్టినా పట్టించుకుంటున్నాడా? ఏమిటా చూపు. మంచి శకును. లక్ష్మి, లక్ష్మి, లోపలికి రావే, అక్కడే నుంచున్నావేంటి? సిగ్గు రామ్. అటు చేసి ఇటు చేసి దీనికి పెళ్లి ఏర్పాట్లు చేశాను. శుభలాకి ఇదిగో అన్నయ్య. చల్లగా ఉండమ్మా. ఏంటే సుందరి, జనండా పూలు పెట్టుకొచ్చావు, మళ్ళీ పెద్ద మనిషి అయ్యావా? గొప్పవాడుగానావే. అరే, నువ్వెందుకన్నయ్యా కోపడతావు, ఇద్దరు స్నేహితులు కదా, అందుకే గేలు చేస్తున్నాడు. మెట్టినింటికి వెళ్ళబోతుంది కదా, అందుకే ఒక ఫోటో తీయించి ఉంచుకుందామని. సుందరి, మీ అమ్మ నిన్ను తల్లి తండ్రి తనే పెంచింది, కొడుకువైనా కూతురువైనా నువ్వేనమ్మా. ఆడపిల్లకి పెళ్లి చేయటం కన్నవాళ్ళకి ఎంత పెద్ద బాధ్యత నాకు తెలుసమ్మా. నాన్నా, వెళ్ళొస్తాను నాన్న. అక్క, గుడ్ మార్నింగ్. మార్నింగ్. కల్పన, కల్పన, ఓ 50 రూపాయలు ఇవ్వా. ఎందుకురా? నీకు పెళ్లి చేయడానికి. ఆరాలెందుకు, ఈరోజు రజనీకాంత్ సినిమా రిలీజు. ప్లీజ్ ప్లీజ్. బస్ పాస్కే ఉన్నాయరా నా దగ్గర. ఏ, రేపు నాన్న జబ్బులు నుంచి తీసిస్తాను, ఇప్పుడు ఇవ్వు. 50 రూపాయలు ఇచ్చిన అక్కయ్యకి దండాలో దండాలు. Now let me follow you wherever you go. Wanna look at that, damn it, it's so low. Now let me get the things all right. Girl, your body is so light and tight. Come on, move it, move it. I just wanna do it. Ente ya? Ayyo, sorry. నడక ఎందుకే అటు చూడండి రా మామలో, అతిలోక సుందరి క్యాంపస్ బస్ స్టాప్ లో నుంచినట్టు ఉంది, బస్ స్టాపే వెలిగిపోతుంది అనుకో. అందరూ నన్నే చూస్తారేంటి, ఏంటి మీ ఉద్దేశం?
ఏం చేద్దామని. అయ్యో, చుట్టూ నుంచొని ర్యాగింగ్ చేయబోతున్నారా? అరకొరగా ఎంతమందిని చూసినా అందమైన అమ్మాయి అనకుగా నుంచుంటే ఆనందమే వేరు. పిటపిటలాడే నీకు పచ్చలంగా పసుపు రంగు ఓనే అద్దరింది అనుకో, చూపించాల్సింది చూపిస్తూ దాచాల్సింది దాస్తూ వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంటే బ్యూటిఫుల్ అనుకో. జల్లో ఉన్న గులాబీ ప్రేమాభిషేకంలో శ్రీదేవిని గుర్తు చేస్తుంది. అయ్యో, ఈ లంగా ఓనే గులాబీ మీకు బాగా నచ్చాయా? మా నాన్న కొనిచ్చారు. చాలా టేస్ట్ ఉన్నాడు మీ నాన్న, ఎర్రగదీశాడు అనుకో. చాలా థ్యాంక్స్. అలా చూడకండి, నాకేదోలా ఉంది. అయ్యయ్యో, మాటలతోనే చంపేస్తుంది. దయచేసి ఇవి కొంచెం పట్టుకోండి. ఎందుకు పట్టుకోమంటే? ఈ లంకా ఓణిల్ని వదిలేసిపోవడం మీకు ఇష్టం లేదా? అంత బాగా నచ్చాయా? తప్పకుండా. ఏంటి రేటా, మీ కూటమిలో నాకు ఒక సీట్ ఇవ్వచ్చు కదా? హలో, ఆ కూటమిలో సీట్ సంగతి అలా ఉంచు. ముందు రజనీ స్టైల్లో చిన్నదిగా ఓ డాన్స్ చేసి చూద్దాం. ఇక్కడ సునామీ వస్తుందిరా మా. ఎక్కడరా? అదిరిపోయింది మామ. మామ, నా మాటను దాంతో గొడవ పెట్టుకోవద్దు. అది నడి రోడ్లోనే తుఫాను సృష్టించింది, నువ్వు తట్టుకోలేవు. మర్యాద గిట్ వచ్చేస్తే మంచిది. కండక్టర్, ఇది లేడీ సీట్ అని చెప్పండి. స్టెప్పట్ ఇప్పుడు వరిచిందే, వాళ్ళ చెవిలో పడి ఉంటుంది. దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ నేను చెప్పాలా? టికెట్ టికెట్ ముఖం చూడు, ఉడతలు పట్టేవాళ్ళ ఫేస్ వీడును. మామ వద్దురా, వచ్చిరా. ఏంటో చూపు, అక్కడ చూస్తావేంటి? ఏ మిస్టర్, ఇది లేడీ సీట్, లే అక్కడి నుంచి. ఎడమైతే పొరపాటు లేదు. వినిపించుకుంటాడేమో చూడం. ఓడిపోలేదు, ఓడిపోలేదు. హలో, ఓ మీరు నాతోనే చెప్తున్నారా? సారీ సారీ, నేను వేరే ఎవరితోనో చెప్తున్నారనుకున్నాను. ఈవిడే ఆవిడా? చెప్పనే లేదు. సారీ. గర్ల్స్ నుంచున్నావుగా, ఇంగితం లేకుండా లేడీ సీట్లో కూర్చుంటే ఏమిటి అర్థం? అయ్యో, ఈ మాత్రానికే కోపడతారే? మీరిప్పుడు కూర్చోవాలి అంతే కదా? అవును. వన్ మినిట్ మురళి, దీన్ని కొంచెం పట్టుకో. ఆవిడ నిలబడలేకపోతున్నారట. అయ్యో సారీ సార్, నేను తెలియక మాట్లాడేశాను. పర్వాలేదు, ప్లీజ్ మీరు కూర్చోండి. లేదు పర్వాలేదు, ఇక్కడ రెండు స్టాప్లే ఉన్నాయి, మీరు కూర్చోండి. అయ్యో, వీడు మామయ్యగాళ్ళ కనిపిస్తున్నాడే. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను ఇక్కడ కూర్చోవచ్చా? అయ్యో, నిరభ్యంతరంగా కూర్చోండి, నేను జరిగి కూర్చుంటాను. థ్యాంక్స్. ఆహా, లక్కీ ఫెలోరా. అయ్యో అయ్యో, సారీ సారీ. నో నో, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే, కంఫర్టబుల్ గా కూర్చోండి. ఆహా, వీడికి మచ్చన్నట్టుందిరా. అయ్యో, జాగ్రత్త జాగ్రత్తగా కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ. సూపర్ రా మామ.
నేను కావాలని వేలేదు, ఏదో హ్యాండిక్యాప్ పాపం చెయ్యొచ్చు కదా, చెయ్యి పడొచ్చు కదా. ఓకే, ఛాన్స్ కొట్టేశాడు మావా. కాలేజ్ వచ్చింది, మీరు దిగండి. వెయిట్ 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 వెయిట్, కాస్త జరిగినచ్చండి, మీరు రండి. హలో, ఏంటి బిత్రబయ్యావు, హ్యాండిక్యాప్డ్ హైజంప్ చేశాడనా? నువ్వు లంగా ఇప్పేసి పెద్ద ముద్దును అనిపించుకున్నావు, నేను ఇప్పుడు నీకంటే పెద్ద ముద్దును అనిపించుకున్నాను. నిన్ను చూస్తుంటే నిమ్మ పండులా నిగనిగలాడిపోతున్నావే. పోరా పోరా, ఒక వేదవా. డైలాగ్ మార్చవే, ఇంకా ఓల్డ్ స్టైల్ లోనే తిడుతున్నావు. రైట్, రాను రాను కాలేజ్ స్టూడెంట్స్ మళ్ళీ లేకపోతుందిరా. అదే మావా, అటు చూడండి రా, చీపురు పుల్లకి ప్యాంటు షర్టు తొడిగినట్టు ఓ బక్కవాడు వస్తున్నాడు. ఇలాంటి వాళ్ళంతా కాలేజీలో చేరి మన పరువు తీస్తున్నారు. ఛే, రేయ్ ఇలా రా. నన్నేనా పిలిచింది? నిన్నేరా, రా. ఆహా, రేయ్ నీ పేరేంట్రా? మౌర్య. ఏందే ర్యాగింగ్ ఏగా, చాలా వెళ్ళరానా? ఎవడ్రా వీడు? ఏంట్రా ఇది, సీనియర్ జూనియర్ ని ర్యాక్ చేయాలి కానీ జూనియర్ సీనియర్ ని ర్యాక్ చేస్తున్నాడేంటి, పిలవరా వాడిని. ఓయ్ ఏంటన్నా, ఎట్రారా? మీరు పిలిస్తే రానంటానా? ఏంట్రా సూపు? ఓ చూడకూడదా, ఇది ఒక్క నిమిషం. ఏంట్రా వీడు, ఏంట్రా ఇది, ఓవర్ చేస్తున్నావు, ఇల్లరా ఇల్లరా ఇల్లరా, లేచిరా, ఈత కొట్టించాలి, లేచిరా రా. అదే ఆ సీనియర్ తల మీద కొట్టాడు, మీరు నేల మీద ఏదమంటారు, అందుకే. నెక్స్ట్ ఏంటి, నోట్లో ఏలు పెట్టుకుని చిక్కుబుక్ చిక్కుబుక్ అంటూ కాలేజ్ చుట్టూ తిరగాల, ఇది కరెక్ట్ ఏమో చూడు. ఏయ్ తమాషాగా ఉందా, కాలు అడ్డు పెడితే కింద పడతాననుకున్నావా? నువ్వు కాలే అడ్డు పెట్టగలవు, నేను తలే లేపేయగలను. మౌర్యాన్ని రెచ్చగొట్టకు, రెచ్చగొట్టావు కొడక చచ్చిపోతావు. ఓయ్ ఏమయ్యా, ఎవరా నువ్వు, నీ పాటికి వెళ్ళిపోతున్నావు? అయ్యా నమస్కారం, నేను కార్పొరేషన్లో కమిషనర్ వా? అయ్యో కాదండి, చెత్తలారీ డ్రైవర్ని, నా పేరు మణి, మా అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు, చూసి వెళ్దామని. ఎవరు? మీ అబ్బాయి ఇక్కడ చదువుకుంటున్నాడు, అది నువ్వు నమ్మమంటావు? అయ్యా చాలే గానీ, బయలుదేరు బయలుదేరు. నిజంగానే మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. ఓయ్ చెప్పాను కదా, ఒకవేళ చదువుతున్నా కాలేజ్ వదిలేకొచ్చి చూసుకో, పోవయా. పేదోళ్ళ కొడుకులు కాలేజీలో చదవకూడదా? నువ్వేమో పియోనివే పెద్ద కలెక్టర్లా మాట్లాడతావేటి, మీరెళ్ళండి అయ్యా. ఈడెంతే యాదవ్ సచ్చినోడు, దిక్కుమాలినోడు. మన్నాంటి వాళ్ళకి ఎందుకు పరిధి, కాలేజ్ ఎలక్షన్స్ గొడవలు అవి, వేరే ఎవరినైనా నిలబడమని చెప్పొచ్చు కదా. నేను ఎంత వద్దని చెప్పినా వినకుండా నిలబడమని ప్రెషర్ చేస్తున్నారు. కుదరదని చెప్పే. ఏమండి ఏంటి వెతుకుతున్నారు, ఆఫీస్ రూమ్నా? లేదు బాబు, మా అబ్బాయి ఇక్కడే చదువుతున్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలీదు, అందుకే చూస్తున్నాను. ఏం చదువుతున్నాడు? తెలీదు, పై చదువులకనే డబ్బు అడిగాడు, ఇచ్చాను, అంతే తెలుసు, కానీ ఏం చదువుతున్నాడో తెలీదు, ఏదో గొప్ప చదువు అయి ఉంటుంది. మీ అబ్బాయి పేరేంటి? శ్రీబాబు. శ్రీ అనే స్టూడెంట్? లేదు లేదు, మౌర్య మౌర్య. వాడి ఫ్రెండ్స్ అందరూ వాడిని ఆ పేరుతోటే పిలుస్తారు. ఓ, మీరు మౌర్య ఫాదరా? ఉండండి నేను వెళ్ళి రమ్మని చెప్తాను. అయ్యో వద్దు బాబు, నేను ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే వాడు నన్ను తిడతాడు. వాడు ఎక్కడున్నాడో చెప్పండి, దూరంగా నుంచుని వాడు ఎలా చదువుతున్నాడో చూసి వెళ్ళిపోతాను. అదిగో ఆ ఎదురుగా కనిపించే మూడో రూమే. The nervous system includes the brain, spinal cord and nerves. In higher vertebrates, it is divisible into three parts, namely 1. The central nervous system, 2. The peripheral nervous system and 3. Autonomic nervous system. The brain and spinal cord constitute the central nervous system. Neuron is the structure and function.
ఏంటి సార్ చూసారా? చాలా సంతోషం బాబు, మా అబ్బాయి చదువుతున్నాడు, ఇక మా కుటుంబం గట్టెక్కినట్టే. వస్తాను. మంచిది. ఇదిగో బాబు, మా అబ్బాయి ఏం చదువుతున్నాడు? బిఎస్సీ కెమిస్ట్రీ. బిఎస్సీ మేస్త్రి? బిఎస్సీ మేస్త్రి చదువుతున్నాడా మా అబ్బాయి? మేస్త్రి అంటే పెద్ద చదువు అయి ఉంటుంది లక్ష్మి. వీడు నాకంటే పెద్ద ఉద్యోగం చేస్తాడని నమ్మకం కుదిరింది. వేలం పాట పాడేవారికి గమనిక. విశాఖపట్నం నగరపాలక సంస్థ వారిచే 2006 గాను వాహన పార్కింగ్ కు సంబంధించిన వేలం పాట వేస్తున్నారు. ఈ సిటీలోకి వచ్చే కార్లు, బస్సులు, లారీలు మరియు ద్విచక్ర వాహనాల ప్రవేశ మరియు పార్కింగ్ రుసుముకు సంబంధించిన వేలం గత సంవత్సరం గరిష్ట వేలంగా 1,10,000,000 నిర్ణయించబడింది. ఈ సంవత్సరానికి గాను వేలం ఇప్పుడు మొదలు పెట్టబోతున్నాం. వేలం పాట తలుచుకున్న వారు పాడుకోవచ్చు. సర్కారు వారి పాట 100,000 రూపాయలు. 10 లక్షలు. 15 లక్షలు. 25 లక్షలు. 25 లక్షలు. 30 లక్షలు. 30 లక్షలు. 50 లక్షలు. 50 లక్షలు. 60 లక్షలు. ఏమిటండి ఇది, అంతలోనే 70 లక్షలు పలికింది? ఈ రోజు ఈ సిటీలో ఎక్కువ లాభాలు సంపాదించి పెట్టే వాటిలో ఇదొకటి. అంతేకాదు, సంవత్సరానికి 3 కోట్లకు పైగా లాభం తెచ్చి పెడుతుంది. అయినా మనకెందుకీ గొడవ? కమిషన్ తీసుకుని మన పని మనం చేసుకుందాం. వెళ్ళొస్తాను. 1,20,000,000. 1,20,000,000. పాడుకోదలుచుకున్న వారు పాడుకోవచ్చు. 1,20,000,000 ఒకటోసారి. 1,20,000,000 రెండోసారి. 1,00,000,000. ఇప్పుడు ఆడించరా రే. ఏట్రా సూత్రం? మూడోసారి గంట వాయిస్తేనే ఏలం పూర్తయినట్టు, లేదంటే మొదటి నుంచి పాడాలి. ఎవడకాడు గంట వాయించుకుంటుంటే ఇక ఈ సూరికి మర్యాద ఉంటుందిరా. ఇదో ఇప్పుడు చూడండి ఫినిషింగ్ టచ్. 2006 గాను వాహన పార్కింగ్ రుసుం 10 లక్షలు. వేలం పాడింది సూర్య అని పడే సూర్యనారాయణ. ఏయ్ ఇటవరా, ఇదిగా 10 లక్షలు ఒకటోసారి, 10 లక్షలు రెండోసారి, ఇంద 10 లక్షలు మూడోసారి. ముందు ఇందులో సంతకం పెట్టరా, లేదంటే ఇటు నుంచి ఇంటికి వెళ్ళావు, డైరెక్ట్ గా ఒలకాడికి వెళ్ళిపోతావు. పెట్టరా పెట్టరా నీ ఎంకమ్మా ఎలవైపోయింది. అరాచకం, అరాచకం, దేశం నిండా అరాచకం పెట్టేకపోతోంది. మనకు స్వాతంత్రం వచ్చి 58 ఏళ్ల పైనే అవుతున్నది, అయినా మనకు ఏ విషయంలోనూ స్వాతంత్రం లేదు. ఆనాడు ఆంగ్లేయుల దౌర్జన్యం, ఈనాడు మన వాళ్ళ దౌర్జన్యం, అంతే తేడా. పార్లమెంట్ ఎన్నికల దగ్గరుండి నిన్న జరిగిన వేలం వరకు అన్నిటిలోనూ లంచగొండితనం, హింసావాదం, అరాచకం. ఇదేంటని అడిగేవారు ఎవరూ లేరా? ఈ అన్యాయాన్ని నిలదీసేవారు ఎవరూ లేరా? ఈ అక్రమాన్ని నిలదీయాలి, నిలదీసి తీర. సూపర్ అమ్మా, అద్దర కొట్టావు. మాట్లాడు మాట్లాడు మాట్లాడు. వీళ్ళ అందరికీ కావాల్సింది డైలాగ్స్ కాదు బామ్మర్ది, ట్రెండ్ మారింది ఓన్లీ యాక్షన్. అవును, ఎందుకురా మరి అంతగా రెచ్చిపోతున్నావు? ఒక మైకు 2 స్పీకర్లు ఉంటే ఏదైనా మాట్లాడతావా? ఏమన్నా నిలదీయాలా? తప్పుని నిలదీయాలా? ఖచ్చితంగా నిలదీయాల్సిందే. నీ అబ్బాయి ఒక్కడే ఉండొస్తున్నా. ఏం చెప్పింది నిజమేరా? మనకు తప్పు అనిపిస్తే నిలదీయాల్సిందే. రేయ్, ఏడు పొద్దుటి నుంచి గొంతు చించు కరుపుతున్నాడే, ఎవరైనా అలకెత్తున్నారా? ఎవరు పాటుగా వెళ్ళిపోతున్నారేట్రా? సరే వాళ్ళు వదిలే, మనం మనం తేల్చుకుందాం. మరి నిన్న అడుగుతాను, కరెక్ట్గా చెప్పరా. ఇప్పటిదాకా మైక్లో మాట్లాడేవే. హలో, మైక్ టెస్టింగ్, 1, 2, 3, హలో. ఆహా, సౌండ్ చక్కగా ఉంది. ఇది ఏ సైడ్ ఉందో చెప్పు. చెప్పాను, రైట్ సైడ్ ఉంది. నాకు లెఫ్ట్ లో ఉంది అంటున్నా. ఇందులో ఎవరు చెప్పేది కరెక్ట్ అంటావు? నీకు రైట్, నాకు లెఫ్ట్, నాకు రైట్, నీకు రాంగు, దానికి నన్నేం చేయమంటావు? ఏం చేయమంటావు? మైక్ విషయంలోనే ఇన్ని సమస్యలుంటాయి, ఎరా కార్పొరేషన్ లో ఇంకెన్ని సమస్యలు ఉంటాయి. అందుకని నువ్వు చెప్పినట్టు నిలదీసి అడగాలి. కానీ ఒక్కోసారి నీలాంటి వాళ్ళని నీళ్ళు
మంత్రివర్గంలో మార్పు. మారి ఎవరు మారితే ఏంటంట? వీళ్ళంతా ప్యాంట్లు ఇప్పే చీరలు కడతారా ఏంటి? అయ్యో కర్మ, ఈ దేశం ఎప్పుడు బాగుపడద్దు. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:30. ఏఎమ్మా పిఎం అండి. ఇడియట్, పాప 9:30కి రమ్మని అంత క్లియర్గా సిగ్నల్ ఇస్తుంటే నువ్వు కన్ఫ్యూజ్ చేస్తావేట్రా పాప? కరెక్టే కదా. రేయ్, వెంటనే ఆటోని పిలిచి మీటర్ వేయమని చెప్పండిరా. రేటు మాట్లాడి ఆటో ఎక్కించండి. ఆటో ఆటో రాకపోతే కాల్ టాక్సీ. నేను చాలా బిజీ అన్నా. ఓ కింగ్స్ అన్నా. ఇదేం గడియారం రా బాబు, టైం అయిపోతుంది, త్వరగా తీసుకురండి రా, పాప వెయిట్ చేస్తోంది. టైం ఏంటండి బాబు? టైం ఇదొకటి, మా నాన్నలాగే టార్చర్ పెడుతుంది. సరే అన్న, ఆగిపోయింది. అన్నా ఏం చేయమంటావు అన్నా? నేను పాపను రెడీ చేసి తీసుకొచ్చేస్తాను, నువ్వు మిగతా ఏర్పాట్ల సంగతి చూడు. నిన్నెంతో అంతే. వెళ్ళిపో వెళ్ళిపో, బయలుదేరు. ఒట్టి పిరుగుడ్లో ఉన్నాడు, భయపడిపోయాడు. మనతో పెట్టుకుంటే అంతే. పాపా ఇటు చూడమ్మా, ఈ పాట ఎలా ఉందో చెప్పు. ఏ జిల్లా ఓ పిల్ల నీది, ఏ జిల్లా ఒంగోలు ఓరు గల్లా, ఏ జిల్లా. వీడు మళ్ళీ వచ్చి నమస్తే అన్నా. నమస్తే నమస్తే. అది బైక్ ఓసి బైక్, దానికేం కాకూడదు కదా. అందుకే పక్కన పార్క్ చేసి వచ్చాను. టైం ఎంతనంటే నిన్న టైం అన్నారు, కానీ ఏ టైమో చెప్పలేదే. రాహుకాలం ఈయన టైం అడిగితే ఏం చెప్తున్నాడు, ఈయన అడిగితే ఏం చెప్తున్నాడు. అయ్యయ్యో ఇరగదీస్తున్నారే. రావుకాలం అని చెప్పారు, కానీ అది ఎవరికో చెప్పలేదే. నీ టైం బాగున్నట్లేదు. నా టైం కాదురా, మీ టైం దగ్గరకు వచ్చినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు టైం ప్లీజ్. 2/2/2006 అచ్చ తెలుగులో పార్థివనామ సంవత్సరం పుష్యమాసం 15వ తేదీ. శుభగడియలు ఎప్పుడన్నా తెలియదు, కానీ రావు కాలంలో బయలుదేరినట్టున్నాను నేను. వర్జ్యం గానీ దుర్ముహూర్తాలు గానీ ఈరోజు అస్సలు లేవు.
అనవసరంగా నోరు పారేసుకోకుండా ఉంటే అందరికీ మంచే జరుగుతుంది. ప్రస్తుత టైం 11:20 ఒకటి రెండు మూడు నాలుగు మర్చిపోయారు, క్షమించండి, ఇంకా కొడితే ఇక్కడే చేస్తాను. పాప ఎండలో నిలబడినట్టుంది, వెంటనే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోండి. ఇంత క్లియర్ గా టైం చెప్తున్నావే, ఇదే ఒక అరగంట ముందు చెప్పుంటే నువ్వు నీ పని చూసుకునేవాడివి, నేను నా దాన్ని వెళ్ళిపోయి ఉండేవాడిని. ఎందుకు బాసు అనవసరమైన శ్రమ? ఏం చేయమంటావు బాబు, అంతా నా తలరాత. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు. నాకు భయంగా ఉంది, ప్లీజ్ హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఏంటి, ఎవరిని కించపరుస్తున్నావు? నన్నా నేను చేసిన ఫైట్ నా, ఇంత జరిగా కూడా ఎవడైనా నేను ఇబ్బంది పెడితే ఇక నేను చేసిన ఫైట్ కి మర్యాద ఏముంటుంది? ఇక్కడే ఉండి నీ బస్సు లాగానే ఎక్కుతున్నావు, ₹4 టికెట్ తీసుకుని మీ హాస్టల్ దగ్గర దిగుతున్నావు. సార్ గోయింగ్. ఓవర్ స్పీడ్ పోతావు, నా బండి కన గుద్దిందంటే చిన్న భిన్నం అయిపోతావు, పోరా. నేను సుడిగాల్లో దూసుకొచ్చిన కంట్రోల్ గా వస్తాను, అయినా సారీ. దయచేసి కొంచెం జరిగి కూర్చుంటావా? అదేం కుదరదు. ఎక్కడికి? వాళ్ళు మళ్ళీ వచ్చేసారు, రా వచ్చి ఫైట్ చేయి. ఏంటే ఉన్నట్టుండి వచ్చి ఫైట్ చేయమంటున్నా? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు కదా. నేనెక్కడ లవ్ చేస్తున్నాను? మరెందుకు నన్ను అక్కడే వదిలేసొచ్చు? వదిలిస్తే నీ మనసులో ఏమి లేకపోతే నన్ను నీ బైక్ ఎక్కించుకుని తీసుకువెళ్ళొచ్చుగా. అంచేత నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. అదేం లేదు గాని ముందు నువ్వులే. నిజం చెప్పు, నేను నీకు నచ్చలేదు, నా గుండెల మీద చేసి చెప్పు. నేను నా గుండెల మీద చేసుకొని చెప్తున్నాను, నువ్వు నాకు నచ్చలేదు. నచ్చలేదు 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 నచ్చలేదు. ఒరేయ్ ఏమైందిరా, ఎందుకు అలరిస్తావ్? ఏయ్ నీకా పిచ్చె కింద అలరిస్తున్నావు, అడ్డగాడిదే గుడ్ల బొబ్బులాగా చూపు చూడు. ఇగో వీణ మసీదు తీసుకెళ్లి మొలతాడు తాయెత్తి కట్టించు. అవునవును పిచ్చే పట్టింది. టర్న్ ది కంప్యూటర్ ఆన్. I wanna rock you so tight, it's gonna be a longer night. You're gonna go and I think it's alright, daddy your beat's gonna hit you tight. Hey cha cha ka laade chinna da nanu chidigudu laada vastava. Hey pera pera laade mugava nana bugganu gilla vachava. Rain, rain, don't go away, I'm shaking it, shaking it down with my girl today. Rain, rain, don't go away, I'm breaking, breaking down with my boy today. Chachagalade, chinnadananu, chedikudulade, vastava. Hey, pera pera lade, mugava nana, bukanu gilla vachava. Rain, rain, don't go away, I'm shaking it down with my girl today. Check it out.
shaking it down with my girl too, eh? Rain, rain, don't go away. I'm breaking it down with my boy too, yeah. Chak chak alaade chinna dana nu chadigudulaade vastava. Hey, bel bel laade mugavana na mugano gella vachava. Touch the love alone, not a single flower for the lady who says, uh-uh, never, never. Touch the love alone, says it's not over, and he cries again, again, uh-uh, forever. నిప్పు నిప్పుతో పుటమేస్తే అది నీ స్టార్ట్ అవుతుంది. బుగ్గ బుగ్గతో కరిగిస్తే అది నలిగను నీ నడుము. నా వంపుల్ని నువ్వు కొలి చేస్తే నీ ఒంటికి ఎంత మంచిదయ్యా. ఆ గుండలోయలో ఏ కాస్త జారినా మన సమస్యలిపోతామే. Rain, rain, don't go away. I'm shaking it down with my girl today. Rain, rain, don't go away. I'm breaking it down with my boy today. Oye, chachakalade, chinna dananu, chudgudulade vastava. Hey, perpelalade, mugavadana, mukanu gilla vachava. Rain, rain, don't go away. I'm shaking it down with my girl today. Oh, rain, rain, don't go away. I'm breaking it down with my boy today. కావ్య, తప్పుగా అనుకోవద్దు. మరేం లేదు, చాలా రోజులుగా నేను నీతో ఒక విషయం చెప్పాలనుకున్నాను. అది ఎలా చెప్పాలనుకుని ఇందులో చెప్పాను, సారీ రాశాను. నువ్వు ఒకసారి అది చదివి చూస్తావా ప్లీజ్? లెటర్ ఇస్తావంటా, లెటర్ ఉన్నారు కదా వాళ్ళకి ఇవ్వకుండా దీనికి చంపేస్తాను రాయ్. నువ్వేంటే వాడేదో ఇస్తుంటే నువ్వు ఇక్కలిస్తూ నుంచున్నా? కొట్టానంటే వెళ్ళి నీ హాస్టల్లో పడతావు. ఇవరా ప్రియమైన కావ్యకి, నేను నీకు లవ్ లెటర్ రాయాలని అనుకున్నాను. కావ్యకి లెటర్ రాయొచ్చు, కానీ కావ్యానికి? నువ్వు కావ్యవు కాదు, కావ్యానివి. అద్దరు కొట్టేవరా, ఇలా నేను రాయలేకపోతున్నానే. కలలో వర్షం వస్తే ఆకాశమే గొడుగు, ఎలలో వర్షం వస్తే గొడుగే ఆకాశం. నా కలవే నువ్వే, ఇలవే నువ్వే. నీ ఎవ అవుతుంది రావుతుంది. ఇలాంటి వివో రాసిస్తే తను నీ వసం అవుతుంది. సూపర్ గా కవిత్వం రాసి తీసుకెళ్లి ఇస్తే తను ఈ అంటే తీసుకుంటుంది. నేను నీకేం ద్రోహం చేశానా? ఇలాంటి కవిత్వం రాయలేకరా, నేను రోజు అల్లాడి చస్తున్నాను. నీ ఎవ ఎర్రగా ఎర్రగా ఉన్నావే, ఏ నల్లగొంటే ప్రేమించకూడదా? ఓ పంచేయ్, నేను దీన్ని ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్తాను, ఇది నాకు ఎంత ముఖ్యమో చెప్తాను, ఇది లేకపోతే నేనేమవుతానో చెప్తాను. మొత్తం రాసివో తీసుకెళ్లి దీనికి ఇస్తాను. ఒకవేళ నేను నచ్చలేదని చెప్పింది అనుకో, ఇవే చెప్తావా? ఒకవేళ చెప్పిందే అనుకో, నేనే నీ లెటర్ తీసుకెళ్లి దీనికి ఇస్తాను. రే 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 ప్లీజ్ రా, ఇలా రాయడం తెలియకే కోడి గెలికినట్టు నేను గీతలు గీసాను రా. సారీ సారీ, కొట్టేందుకు సారీ. నువ్వు తనకి లవ్ లెటర్ ఇవ్వడం తప్పేం కాదు, తప్పు కాదు. నేను దీన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను రా. రాత్రి నిద్రపోను లేదు, నా పైకి ఎక్కి కూర్చొని హింసిస్తోంది, తెలుసా నీకు? సారీయా, క్షమించు.
నేను నీకు నచ్చానా? నన్ను లవ్ చేయాలనిపిస్తోందా? నాతో కలిసి బతకాలుందా? చెప్పు, బతకాలుందా? ఎప్పటి నుంచి అనిపిస్తోంది? రాత్రి నుంచి. నాకు నిన్ను చూసినప్పటి నుంచి అనిపిస్తోంది? ఎర్రగా ఉన్నవాడు ఎవడైనా లవ్ లెటర్ ఇస్తే ఈ నెక్కించుకుంటూ వెళ్ళిపోతావా? నాకు రాయడం రాదన్నావే. నువ్వు గీసిన గీతలు ఎన్ని కవితలు చెప్తున్నాయో తెలుసా? పోరా శ్రీ 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 మౌర్య. ఎలా మావా, నువ్వు కావ్యం లవ్ చేస్తున్నట్టు చెప్పావు కదా, తన రెస్పాన్స్ ఇచ్చిందా? అది నీకు అనవసరం. రండి రండి రండి. ఉంచరా, వస్తున్నా. రే, రెండు గ్లాసులతో నీళ్ళు. అలాగే. టీ తాగుతారన్నా? నీ గొట్లో రెండు ఒకటి నీళ్ళు ఇవ్వరా. అందరూ క్వార్టర్లో వాటర్ పోస్తారు, నేను వాటర్లో క్వార్టర్ పోస్తున్నా. అదేరా నా స్టైల్. మావా, వెళ్దాం పద. ఎందుకురా? అటు చూసావా, మన టైం అస్సలు బాగాలేదు. వాడేదోటని నేనేదోటని మా నాన్న నన్ను చెప్పుతో కొడతాడు. పద నాయుడు, రెండు కప్పు పొద్దులే, ఇంకొకటికి వెళ్తాను. అన్నా, నాకు ఇది వ్యాపారం జరిగే టైం అన్నా. లోపల బెంచి టేబుల్ ఉన్నాయి కదా, అక్కడ కూర్చుని హాయిగా తాగండి అన్న. ఏ, ఇక్కడ తీసుకోకూడదా? ఒక్క ప్యాకే కదా. ఏంట్రా మేజ చెయ్యేస్తున్నావు? ఏం లేదన్నా, బయటికి వెళ్తున్నాను. అందుకని నించున్నాగా, రారా ఇటు. కాలేజీకి వెళ్ళాలి, వదిలేయన్నా. వెళ్ళి నన్ను పోనివన్నా. చేయి చాపరా. అన్నానా వద్దన్న. చాపం అంటుంటే. అన్నానా వద్దన్నా, నేను వెళ్ళాలి. ఎక్కడికి రా, వెళ్ళేది అన్నా. తీసే అన్నా. రే ఉండ్రా. తీ. ఏంటి సౌండ్ పెంచుతున్నావు? ఏంట్రా తీసేయ్. అరే కోపం వచ్చింది రోయ్, తీయరా. తీయకుంటే చంపేస్తాను. ఉండ్రా. లేదన్నా, నా బాటికి పోతుంటే పిచ్చు నా కొడుకు. రేయ్, నరికేస్తాను. ఉండరా, నేనేమి చేయలేదు. ఏంటా ఏంటా అబ్బ, ఏంటా వదిలే అంటున్నానా? అన్న ముఖం చూసి వదిలేస్తున్నాను. లేదంటే సూరి తాలూకు అంటే కింద నుంచి పైదాకా వడకాలి. ఆయన సైడ్ కొడుతున్నావా? మా గురువు గారు ఎవరి వల్లోనూ పడడు. అయ్యే, ఏడ్సావులే. గురువు అట గురువు. ఎవరిని చూసి ఏమంటున్నావు? ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకే రజని. అవునవును. నువ్వంటి స్నేహలాగా చీర కట్టప్పుడనే తిరుగుతున్నావు. ఏం చక్క త్రిషాల మోడర్న్ డ్రెస్సులు వేసుకోవచ్చు కదా. దాని మోడర్న్ డ్రెస్ అలా ఉంచు, నీ మొగుళ్ళు వస్తున్నారు అవతల. అయ్యో రాలేలాగా. ఏంటి రానంటుట? ఏంటి కాకి డ్రెస్ వేసుకుంటే కొండవీటి సింహంలో ఎన్టీఆర్ అనుకుంటున్నావా? ఎంత బిల్డప్ ఇస్తున్నావు? తప్పకా. రే, నిన్న నాయర్ టీ కొట్లో ఏం చేసేవారా? టీ తాగాను. పొగరా. ఎవరన్నారు? ఎవడో అక్కడ మందు కొడితే నీకెందుకురా. ఇలా చూడు, రేవట్లా ఉన్నావు, ఏదో ఒక రోజు ఎవడో ఒకడు నిన్ను చిత్త కొడతాడు. చిత్త కొట్టింది ఎవరో అక్కడ అడుగుండాల్సింది. నువ్వు చిత్త కొట్టి పంపావు. పాపం నాయర్ గత ఏంటో తెలుసా? కేరళ తోలేశారు. ఎందుకురా నీకు తలకాయ నొప్పి? స్నేహ, మీ నాన్న కొంచెం మూసుకోమంటావా? నేను అడిగిందని సమాధానం చెబుతున్నావా? నేను అడుగుతూనే ఉన్నాను, ఇస్తున్నావు నువ్వు. అయ్యో, ఎప్పుడు ఇంతకంటే ఎక్కువ ఉండవు. వీడు ఎప్పటికి బాగుపడతాడు, ఏం కర్మం. రేయ్, సినిమా మొదలెట్టేస్తారు, రారా. ఉండరా, వస్తున్నాను. రేయ్,
నమస్తే అన్న. ఎందుకురా ఇలా నా రూట్ లో క్రాస్ అవుతావు? సారీ అన్న, నువ్వు వెళ్ళనా? వెళ్ళనా? ఏంట్రా వీడు ప్రతి దానికి అడ్డు వస్తున్నాడు, నువ్వు వెళ్ళరా? ఇదిగో తప్పుకోవా. ఎందుకే అలా పరిగెత్తుకుంటూ వచ్చా? నిన్ను చూద్దామని. అలా కోతులే వేలాడుతుంటే టికెట్ ఎవరు తీస్తారు? తీసుకో. దిగ. ఎందుకు? చెల్లర్లే, దిగు. నీ బ్యాగ్ లో ఉంటుంది కదా, ఇవ్వు. ఓయ్, ఉన్నదంతా నీకిస్తే వెనకాల ఉన్న వాళ్ళకి. ముందు నాకు ఇవ్వు, వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. దిగరా. నీకు టైం సరిగ్గా లేదనుకుంటున్నాను. కర్మ పొద్దున్న వీడితో తలనొప్పి అయిపోయింది. డ్రైవర్ బండి పోలీస్ స్టేషన్ పోనీ. పోనీ? ఎస్పీ పరశురామ్ ఏమైనా ఉన్నాడా అక్కడ? ఏమన్నా? హలో, క్యాంపస్ కు ఒక టికెట్ ఇవ్వండి. నువ్వు తీసుకున్నావు కదా, మీకెందుకు? ముందు ఒక టికెట్ ఇవ్వండి, బస్ తీమని చెప్పండి. రోజు ఎవడో ఒకటి తగులుతాడు మా ప్రాణాలు తీయడానికి. నువ్వెందుకన్నా తీసుకుంటావు? అయ్యో, వీళ్ళు ఇలాగే వదిలేయకూడదు. ఇప్పుడు బస్సును స్టేషన్ తీసుకెళ్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఇబ్బంది కదరా, వదిలేయి. ఓ ఆర్ని, నువ్వు ఇలాగే గాంధీలా మాట్లాడు. సిస్టర్, నువ్వైనా ధైర్యంగా జాన్సీరాన్లా ఉండు. రే, వస్తావా? ఛీ, హాస్టల్ వరకు నడుచుకుంటూ వెళ్దామా అని అడిగాను. ఏ, బస్ ఫేర్ లేదా? లేదురా. నేను టికెట్ తీసుకుంటాను, లేదా వితౌట్ లో వెళ్దాం. అది కాదురా, ఇద్దరం మాట్లాడుకుంటూ వెళదామని రా. నువ్వు ఎక్కువగా అవార్డ్ పిక్చర్స్ చూస్తావా? ఏ, వాటిలోనే లవర్స్ నడుస్తూ ఉంటారు, ఏం మాట్లాడుకోరు, అందుకే. రే, మాట్లాడరా. ఇది పట్టుకో. ప్రేమైన సోదరి సోదరిములారా, అయ్యలారా, అమ్మలారా, కార్యకర్తలారా, మీరు మా అభ్యర్థిగా ఓటేయండి, మా పార్టీనే గెలిపించండి. మాట్లాడమన్నావుగా, మా ఇంటి దగ్గర ఇలాగే మాట్లాడతారు. నాతో మాట్లాడమంటే ఊరందరికి వినిపించేలా మాట్లాడుతున్నావు? అదేమిటో, హాస్టల్ లైఫ్ తరచూ ఇంటిని జ్ఞాపకం తెస్తోంది. ఎప్పుడు తిడుతూ ఉండే అమ్మా, అన్నిటినీ ఈజీగా తీసుకునే నాన్న, నన్నెంతో అభిమానించే మా అన్నయ్యలు, నవ్వుతూ మాట్లాడే ఉదయంలో సీతాకోక చిలుకుల్లాంటి మా అన్నయ్యల పిల్లలు, వీళ్ళందరితో ఎప్పుడు మైలు కళకళలాడుతూ ఉంటుంది. చదువు కోసం వాళ్ళందరినీ వదిలి రావడం నేను ఒంటరిదాన్ని అయ్యానని భయంగా ఉండేదిరా. కానీ మా వాళ్ళందరీ ఆపి అయితని ఇక్కడ ఒకరిలో చూశాను. ఎవరిలో? నీలో. వర్షంలో తడుతోరా? నేను రాను, పో. ఏ, నీకు వర్షం అంటే పడదా? వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది. ఒట్టి జడ పదార్థం రమ్మంటుంటి. నిన్నే పిలుస్తుంది, పోరా. ఇప్పుడు నువ్వు రాకపోయావో, నేను వెళ్ళిపోతాను. నేను రాను, వెళ్ళిపో. నిజంగానే వెళ్ళిపోతాను. వెళ్ళిపో. నీతో కలిసి తడుస్తుంటే వర్షం కూడా బానే ఉంది. జిల్ల
కలవై కథవై అలవై నదివై ఎదలు ఎదగావి మెదిలినవి మందిరి నే తొందర పరిచినది నీవు నేనే కావ్యం ఏది ఎవరు అవి తెలియనివి కలవై కథవై అలవై నదివై ఎదలు ఎదగావి మెదిలినవి అలవై నదివై ఎదలు ఎదగాది మెదిలినది సారీ మొదలెట్టారా
వెళ్ళమ్మా బాబులకాయలు. పొద్దున లేచి ఇందుకోసం వస్తుంటారు, నువ్వేంటి ఆడ చూస్తున్నావు? మెట్ల మీద నిలబడతావు, పైకిరా పైకిరా. అమ్మా ఇలా రా అమ్మా, రాసు పూసుకోడా కనే వస్తారు. ఈరోజు బాగా రిష్ గా ఉంది. పాపం రా అమ్మాయి. కాస్త జరుగుతారా? ఏమ్మా జరగండి సార్, రండి ఇలా నా ముందుకు రండి, ఎటువైపు తిరగండి. ఎందుకేగా చాలా కష్టపడుతున్నారు? నేను రోజు గమనిస్తూనే ఉన్నాను, నా పక్కన నిల్చోడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. అది అలా అడుగు. నన్ను పెళ్లి చేసుకుంటారా? నెక్స్ట్ స్టాప్ లో దిగేద్దాం, అమ్మవారి గుళ్ళో నాకు తాళి కట్టేస్తారా? చెప్పండి సార్, మాట్లాడండి, ఒట్టు తమాషా కాదు, నిజంగానే అడుగుతున్నాను, వస్తారా? సుమారుగా ఉన్న నేనే మీకు ఇంత నచ్చినప్పుడు నాకు కూడా మహేష్ నాగార్జున లాంటి వాళ్ళు అవసరం లేదు. మీతో హాయిగా అడ్జస్ట్ అయిపోతారు, ఎక్కువగా ఏమీ వద్దు. 3 పూట్ల తిండి, సంవత్సరానికి 2 చీరలు చాలు, చేసుకుంటారా? అమ్మా నాన్న కూడా చెప్పరు, ఇప్పుడే మీతో పాటే వచ్చేస్తాను. ఏంటి ధైర్యం వద్దా? లేదు, అది నా వల్ల. నీ వల్ల కాదు కదా, నీ వల్ల కాదు కదా. 3 రూపాయలు టికెట్ కొని ఈ 3 స్టాపుల్లోనే కదా నువ్వు నాతో కాపురం చేయాలనుకుంటున్నావు? అలాంటప్పుడు ఎందుకు నా ఇలా చేస్తున్నారు? ఇలా ప్రతిరోజు వేధించడం వల్ల మేము సొంతంగా TV 50 లేక షాంపో కొనుక్కొని వెళ్ళలేము. రోజు ఇలా బస్సులో వెళ్ళక తప్పదు, ఎందుకంటే మాకంత స్తోమత లేదు. ఉద్యోగాలకు వెళ్ళేది మా కన్న వాళ్ళ భారం కొంచెమైనా తగ్గిద్దామని. పాపం ఎదుగురా, తిన్నోసారి చూడు, పుట్టిన దగ్గర నుంచి మా కలలు సంతోషాలు అన్ని బస్ పాస్ లాగా చిల్లులు పడి చిందరవందరయ్యాయి. ఇంకా తూట్లు పడవకంట్రా, చెప్పుతో కొట్టుండాల్సింది. అలా చేసినా కూడా వీళ్ళు మారరు, వీళ్ళకి బుద్ధి రాదు. ఏంటి పర్వతి అలా పరిగెత్తుకొస్తున్నారు? లక్ష్మి ఎవరు? అదే పెళ్లికి డబ్బిచ్చారే వాళ్ళు, ఈ నెల వడ్డీ కట్టలేకపోయాను, భయంగా ఉంది. వాళ్ళు చాలా అసహ్యంగా మాట్లాడతారు, నేను పరువుగా బతికినదాన్ని భయం వేస్తోంది. నోరు మీరా, అసలే తను భయంతో వణుకుతోంది. అవిటివు ఇప్పుడు ఏమైందని అంతగా భయపడుతున్నావు? ఇదిగో ముందు నీళ్లు తాగు, నేను మాట్లాడొస్తాను. నువ్వు నన్నే తిడతావు, వాళ్ళతో మాట్లాడి చూడు, తెలుస్తుంది. అయ్యో అరవకయ్యా. ఆగు బాబు, ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి బాబు, నేనేదో అడిగితే అలా మాట్లాడతావు? మన పాలావిడ పార్వతేగా, తానే వచ్చి వడ్డీ కడుతుందిలే నువ్వు వెళ్ళు. తర్వాత మగదిక్కులేని ఇల్లు ఆవిడ పట్టుకుని. మగదిక్కులేని ఇల్లు అని నేను ఏమైనా ఆవిడ పక్కలో పడుకోడానికి వచ్చానా? నా తమ్ముళ్ళు లాంటి అడివి, చెప్పేది విను బాబు. అనవసరంగా ఈ విషయంలో తలదోర్చుకో, అడ్డులే ఉండు బాబు. అడ్డులే నా మాట కాస్త విను బాబు. అడ్డులే అరే ఉండు బాబు. అడ్డులే అంటే పెద్ద నీతులు చెప్తున్నావంటే ఎవరి మీద చేయేశావు? తీరేస్తాను. ఏంటా చూస్తున్నావు? నరికేస్తాను చెప్పారు కదా. మధ్యలో నువ్వేంట్రా? అడ్రస్ ఉండవు. ఈ సోరు మీద చెయ్యేస్తావరా నువ్వు? ఈ రోజు ఈ చొక్కా, రేపు నువ్వు.
తల్లి కొడుకు బయలుదేరండి పంచాయతీకి. వాడు ఎవరు చొక్కా పట్టుకున్నాడో తెలుసా నీకు? ఎవరైతే అమ్మ మీద చేసుకున్నాడు చేతులు పిలిచేస్తాను. ఏమిటి మాడుతాను? ఇప్పుడు వాడు ఏం తప్పు చేశాడో నెలకొడతాడు. నేను వాడిని కొడితేనే మీకు ఇంత బాధగా ఉంది. వాళ్ళు వీని నడి రోడ్డు మీద నరికి పారేస్తారు. ఆ భయమే. ఒక్కడే కొడుకుని గారాబం చేశాను. పెద్ద చదువులు చదివి ఉద్ధరిస్తాడనుకుంటే పెద్ద రౌడీ లేక గొడవలు పెట్టుకుంటున్నాడు. నేను ఇన్నేళ్ళు కార్పొరేషన్లో పనిచేస్తూ మిమ్మల్ని కష్టపడి పెంచింది ఎందుకు? ఎరా మౌర్య, అర్థాంతరం చావు చావడానిక. చూడు వాణ్ణి చూడు, ఎంత కొట్టినా బెల్లం కొట్టిందా లేకనొచ్చున్నాడు. నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడా, నానా నేను చేసిన తప్పు, ఇక మీద ఇలాంటి తప్పులు చేయను అని నోట్లోంచి ఒక్క మాట వచ్చిందా? తప్పు చేస్తానే వచ్చేది. ఎదురు సమాధానం చెప్పు. చెప్తున్నారు కదా పెళ్లి అవతలకి పో. అంతా నా కర్మ. ఈ జన్మలో చేసిన పాపం వీడిలా రౌడీ వేసవలా తయారయ్యాడు. నువ్వు ఇలాగే వెనకేసి వచ్చి వాడిని చెడగొట్టు. ముందు నా పాడి కడతాను, ఆ తర్వాత నువ్వు వీధిని పడుతు. గారి పడితే పడతానులే. అవమానం అవమానం! ఊర పిచ్చుకుల ఇంతున్నాడు వాడు, వాడు నా మీద, ఈ సోరి మీద. రేయ్, శివంతో చెలగాటు అన్నట్టు వాడిన చొక్కా పట్టుకున్నాడు. నేను ఇప్పుడే వాడింటికి వెళ్ళి వాడి కాళ్ళు చేతులు విరిచేసి దేనికి పరికరాకుండా చేస్తాను. రే బండి తీరా. నా మాట విను, ఎక్కడికి వెళతావు? నీ తాహతికి వాడిని ముట్టుకోలేకూడదు. తెలిసి తెలిసి బురదలో కాలేసినట్టు అవుతుంది. వద్దు అనా నువ్వు ఉండవు, నేను చూసుకుంటాను. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దరికి వేస్తాను. సింపుల్ మ్యాటర్, దీనికి పోయి రే రండా. ఎవరా నువ్వు? శ్రీ. ఎవడమైతే నాకేంటి, ఇక్కడ కూర్చున్నావేంటి? దాగుడు మూతలు ఆడుతున్నావు. దాగుడు మూతలా? ఎవరితో? అదిగో వాళ్ళతో. కమింగ్ 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 సుమో, ఆల్ కమింగ్. పార్కింగ్ పార్కింగ్ రౌండ్ పార్కింగ్ రౌండ్ పార్కింగ్ రౌండ్ పార్కింగ్. హలో, ఎవరు సార్ మీరు? అవ్వ, 10 మందిని చూడగానే మర్యాద ఎక్కువైపోయింది. వెయిట్ అండ్ సీ ఫైటింగ్.
నా ఏరియాలో వెళ్ళను కొడితే మణి నన్ను కొడతాడు, తెలుసా నీకు? ఎవరా మణి? నా బాబు. కొట్టాడంటే గోప గుయ్యమంటుంది. ఏంటనా? అంత భయం ఉందిగా, పరిగెడితే వదిలేస్తావా? నేను పరిగెత్తి మిమ్మల్ని పరిగెత్తించింది దాక్కోడానికి కాదు మామా, మిమ్మల్ని చీల్చి చండాడడానికి. నువ్వు నన్ను చీల్చి చండాడతావా? మర్యాదగా సైలెంట్గా వచ్చి బండెక్కు. లేదా ఏంట్రా, నన్ను చూస్తే ఎగతాళిగా ఉందా? పట్టుకొని రావండి. అరే పట్టుకొని చూద్దాం. ఈ మౌర్య చూడ్డానికి చిన్నపిల్లలా కనిపిస్తాడు, ముట్టుకున్నారా నాటు బాంబులా పీస్ పీస్ చేస్తాడు. ఏంటి ఏమన్నా? ఏమనలేదు మావా, ఇప్పుడు చూడు. ఏంటో చూస్తున్నావు? ఈ డిసి దినేష్ పేరు చెప్తేనే డిపార్ట్మెంటే అదురుతుంది. దిగరా దిగిరారా. ఎక్కడికి? స్టేషన్ కి. ఎందుకు? నువ్వు ఒక అమ్మాయిని చేర్చావని కంప్లైంట్ వచ్చింది. నేనా? ఏ అమ్మాయిని? దిగమ్మా. అతనే విన్నావు కదా, దిగరా. ఏయ్ తప్పకరా. ఆగు మావా. ఉండరా. ఏంటి? అవును సార్, ఇతనే. ఇతని వల్లే భోంచలేకపోతున్నాను, చదువుకోలేకపోతున్నాను, నుంచోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, అసలు ఏమీ చేయలేకపోతున్నాను. విన్నావు కదా బండెకు. ఇందుకైనా ఘర్షణలో వెంకటేశ్లా వచ్చి బస్ బ్లాక్ చేసావు, దీనికి మెట్లు వస్తే దీంతో పాటు నువ్వు హాస్పిటల్కి పో. నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నేను చెప్పేది నిజమో కాదో వెళ్ళని అడగండి. ఓహో, అదా సంగతి. ఇదే కారణం. సార్,
సార్. మా వాడు చూడడానికి అమాయకంగా కనిపిస్తాడు, రెచ్చగొట్టారో చీరేస్తాడు. మీకెవరికి ఈరోజు టైం సరిగ్గా లేదనుకుంటా. ఏంటి వాళ్ళని బెదిరిస్తున్నావు, ఎక్కడ బండి నా మీద? అయ్యో అమ్మా, పోలీసు వాళ్ళు కూడా కొడతారని చెప్పలేదేటమ్మా. నేను చిరంజీవి చుట్టూ కదా పోయేవాడిని, ఇక్కడికి వచ్చి తండ్రి డమ్మీ పోలీసు అని ఓ అయిపోయావరా? ఒక్క దెబ్బకి పుణ్యం ఉంటుంది. ఎందుకిరా ఎందుకిరాను నాకు నచ్చ శ్రీ, నీ కోపమేనా నాకు బాగా నచ్చింది. పాషాలాగా దర్జాగున్నా, నువ్వు వేసిన కాలంలోనే ముళ్ళుకు తగిలి పిచ్చోన్నయ్యా. నా పెదవిని నీ పెదవులే చవి చూస్తూ ఉంటే నా గుండెలోని రూపమే చిగురించే ఉంది. ఓ మైనా మంచుకొండవా, పంచదారవా, కన్ను పిల్లవా. పదహారు ముద్దొచ్చి తెలుగింటి అందాలు, అధరాల ఒలి ఎరుపు గిలిపెట్టే సతవలపు సొగసైన ప్రాయాలు, నాలోని తేనెలు చుర్రేసే. ఓ మైనా మంచుకొండవా, పంచదారవా, కన్ను పిల్లవా. మొత్తంగా ప్రతి పేజీ నీదన్నది, ఓ మేఘం గొడుగైతే అది కురిసే వర్షల్లో తడవాలి రాన్నది. నా ప్రేమ కవితలే ఓ పుస్తకం అయిపోవా, అది నీకే అంకితం ఇస్తాలే. చంపల్లో సిగ్గై చేరింది. ఓ మైనా మంచుకొండవా, పంచదారవా, కన్నె పిల్లవా. ఓ మైనా
ఇది కల్పన వాళ్ళిల్లేగా. మీరెవరు, ఏం కావాలి? ఇంట్లో వేరెవరూ లేరా? యా, నాతో మాట్లాడకూడదా? ఇక్కడ కల్పన అంటే అక్క ఫ్రెండువా? వచ్చేసాడు. మీరెవరు, ఏంటో? నా పేరు సత్యనారాయణమూర్తి, తను నా భార్య. నమస్తే. వీడు నా కొడుకు సత్య, తను నా కూతురు. మా అబ్బాయి సత్యకి మీ అమ్మాయి కల్పన అడుగుదామని వచ్చాం, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామా? రండి. అనుకోకుండా వచ్చేసారు, మీరు కూర్చోండి. నువ్వు కూర్చో. ఒక్క నిమిషం. ఓకే సార్. ఏంటి లవ్వా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పమ్మా, పర్వాలేదు. నాన్న, నువ్వు అనుకున్నట్టు అలాంటిదేవీ లేదు. అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ముందు వెళ్ళి వాళ్ళెవరో కనుక్కో. వాళ్ళెవరో తెలుసుకోకుండా నన్ను అడగడానికి వచ్చా? అది కాదమ్మా. ఏమిటి కాదమ్మా, ముందు వెళ్ళి వాళ్ళెవరో కనుక్కో. ఏం లేదండి, అది సార్ తప్పుగా అనుకోకండి. నేను డైరెక్ట్గా విషయానికే వస్తాను. నేను గవర్నమెంట్ ప్రెస్లో పనిచేస్తున్నాను. నెలకు 4,500 జీతం వస్తుంది. మీ అమ్మాయి నాకు బాగా నచ్చింది, కానీ నేనెవరో ఆవిడకి తెలియదు. ఒకరోజు బస్సులో మిస్బిహేవ్ చేస్తున్న ఒక అతన్ని అవమానించకుండా తన తప్పు తెలుసుకునేలా చేసింది. ఆ గుణం నాకు బాగా నచ్చింది. ఇలాంటి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి నాకు భార్యగా వస్తే బాగుంటుందనిపించింది. అందుకే మా వాళ్ళని ఒప్పించి మీతో మాట్లాడదామని తీసుకొచ్చాను. జరగండి. బైక్ ఉందా? బైక్? బైక్ కూడా లేదా? గొప్ప సంబంధమే. వాడు కొంచెం జాలీ టైపు. మా అమ్మాయి గురించి మీరు చెప్పింది వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఒక నిమిషం ఇలా వస్తావా? పిలుస్తున్నారు, వెళ్ళొస్తాను. ఏమ్మా, వాళ్ళ మాటలు విన్నావుగా, ఏం చెప్పమంటావు? ఇప్పుడేమిటి, నేను వాళ్ళతో పాటే వెళ్ళిపోమంటావా? ఏంటమ్మా మాటలు? నువ్వు ఊరుకోమ్మా. అది కాదమ్మా, తాంబూలాలు తీసుకుని ఎవరన్నా వస్తే వెంటనే ఒప్పేసుకుంటారా? ఎలా మాట్లాడుతున్నావేంటమ్మా? నాన్న, నువ్వు వెళ్ళమని చెప్తావా లేక నన్ను చెప్పమంటావా? తప్పుగా అనుకోకండి, మేమంతా కలిసి మాట్లాడుకుని తర్వాత కబురు చేస్తాను. మీ అభిప్రాయం తెలుసుకోకుండా ఇలా రావడం తప్పే, దయచేసి క్షమించండి. వస్తాం. వస్తామండి. పదమ్మా. మంచిది. హాయిగా ఉంది కదా. ఎన్నిసార్లు చూసినా గానీ చూసిన ప్రతిసారి ఒక్కొలా అనిపిస్తుంది. అంతులేని ఈ కడలి, అద్భుతమైన గాలి, కాళ్ళని స్పర్శించే అలలు, ఈ అలల సవ్వడి, ఇవన్నీ ఏవో చెప్తున్నాయి కదా. అలా చూడు, కళ్ళకి కనిపించేంత దూరంలో ఆ అరుణకిరణాలు ఎంతో అందంగా ఉన్నాయి. కడలి ఆకాశం కలిసే ఆ ప్రదేశంలో ఇంకో చిన్న లోకం ఉంటుంది. ఆ లోకంలో మనిద్దరు. రే, అయ్యయ్యో అయ్యయ్యో, నన్ను వదిలే. నీకు స్క్రూ లూజ్ అయ్యి వచ్చేదాన్ని ఎక్కడో పడిపోయినట్టుంది. ఏయ్, నీ పేరు కావ్య కదా, అంత గొప్ప పేరు పెట్టినందుకు నీ బాబుకి పంగనామాలు పెట్టాలి. కవితలు కావ్యాలంటూ హింసిస్తున్నావు కదా. ఇలాగే అరుణ కిరణాలు, అలలు, లోకాలు అని మాట్లాడమంటే నీకు పిచ్చాసుపత్రే. అనవసరమైన విషయాలన్నీ ఊహించుకుంటూ కళలో తేలిపోతున్నావు. కానీ సార్, 100% లోకల్, ఆంధ్రప్రదేశ్ కే హడల్. ఏంట్రా ఇవన్నీ, నీకు ఇష్టం ఉండదా? ఇష్టం లేక కాదు, అర్థం కావు. మనకు తెలిసినంత ఆటలు పాటలు గొడవలు ఫైట్లు అంతే. ఇప్పుడు కూడా ఎవరైనా కొట్టమంటావా? కొట్టేస్తాను. ఎవరినైనా కొడతావా? నన్ను కొట్టు చూద్దాం. ఏయ్, సారీ సారీ, పొరపాటున పొరపాటున కొట్టేశాను. నేను ఎప్పుడు ఇంతే, నాకు నచ్చిన వాళ్ళు ఏదైనా చెప్పగానే ఆలోచించకుండా వెంటనే చేస్తాను. సారీ.
ఏం చేయమన్నా చేస్తావా? ఆ చేస్తాను. సార్. చెప్పండి. మిస్టర్ సత్య ప్రింటింగ్ సెక్షన్ లో ఉంటారు. ఒక్క నిమిషం. సత్య గారిని కలవడానికి ఎవరో ఓ లేడీ వచ్చారు సార్. టీ తాగుతారు కదా. రండి విజయ్ సార్. రండి టీ. ఓకే సార్. మీరు అక్కడ వెయిట్ చేయండి, వస్తాను. సత్య గారు, మీతో కొంచెం మాట్లాడాలి. మరి మీరు ఇంత దూరం వచ్చింది దాగుడు మూతలాడ్డానిక? టీ తాగండి. చూడండి, నాకు మీరు బాగా నచ్చారు. అయ్యయ్యో, మీరు సారీ చెప్పడానికి వచ్చారేమో అనుకునే కొంచెం విధిగా మాట్లాడాను, క్షమించండి. కానీ ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కుదరదు. సీరియల్స్ ఎక్కువగా చూస్తుంటారా? వాటిలో హీరోయిన్స్ లో మాట్లాడుతున్నారు. అది కాదండి, నేను సీరియస్ గా మాట్లాడుతున్నా. ఎందుకు సీరియస్ గా మాట్లాడడం? అదేదో నవ్వుతూ చెప్పెళ్ళొచ్చుగా. ఎందుకంటే మీరు నా జీవితంలో రారన్న విషయం నవ్వుతూ చెప్పెళ్తే మీరు దక్కలేదన్న బాధని మీ నవ్వు గుర్తు చేసుకుని మర్చిపోతాను. ఎటువంటి అమ్మాయికైనా మీలాంటి మంచి భర్త దొరికితేనే సంతోషం, కానీ నాకు నా కుటుంబ సంతోషం అంతకంటే ముఖ్యం. ఈ రోజు మేము మూడు పూట్ల భోంచేస్తున్నామంటే అది కారణం మా నాన్న. కొంచెం నేను నాన్న కష్టపడి నన్ను నా తమ్ముడిని పెంచారు, కానీ నా తమ్ముడు ఎదిగాడంతే. వాణ్ణి మా కుటుంబం నమ్ముకుంది, నాకైతే వాడి మీద నమ్మకం కలగడం లేదు. నిజంగా వాడు చాలా మంచివాడు, కానీ చదివే వంట పట్టలేదు. ఇంకో సంవత్సరంలో మా నాన్న రిటైర్ అవుతారు. ఉన్నదంతా ఊడ్చి నాకు పెళ్లి చేశాక నేను నాకేంటని వచ్చేస్తే మా వాళ్ళకి మూడు పూట్లా కాదు, కనీసం ఒక్క పూట కూడా తిండి దొరకదు. నా వల్ల కాదండి, వాళ్ళని అలా వదిలేసి నేను రాలేను. ఒకవేళ వాళ్ళని వదిలేసి మీతో వస్తే నన్ను మించిన స్వార్థపురాలుండదు. అలా చూడకండి సత్య గారు, నేను మాత్రమే సంతోషంగా ఉండాలనుకోవడం లేదు. ఎందుకంటే మా నాన్న నన్ను అలా పెంచలేదు. నన్ను క్షమించండి. ముందు మీరు మంచివారు మాత్రమే అనుకున్నాను, కానీ ఇంత మంచివారని ఇప్పుడే తెలిసింది. వస్తాను. హలో, ఒక్క నిమిషం. ఒకవేళ మీ తమ్ముడు మారిపోయి కుటుంబ బాధ్యతను స్వీకరిస్తే? వస్తాను. చింపేతాం చీరేతాం అని పెద్ద ఇరుల బయలుదేరారు? బాణాలు దక్కితే చాలని పారిపోయి వచ్చిన పిరికి పందల్లా తిరిగి వచ్చారు? ఏడ్రా, మీరాడిని చించేయడానికి వెళితే ఆడే మిమ్మల్ని చించారేశాడా? లేదన్నా. ఏంట్రా లేదు, ఏదో తొత్తు కొడుకు, అదే తెలుస్తుందిగా. వడిలిపోయిన వంకాయలాగా తిరిగి వచ్చేసారు. అది కాదన్నా, వాడు చూడడానికి చిన్నపిల్లాడలా ఉన్నా అందరినీ ఇరగదీశాడన్నా. ఎవరితో మాట్లాడుతున్నారా? ఈ సూర్యు చిటికేస్తే ఆ సూర్యుడే పశ్చిమాన ఉదయిస్తాడు. ఆ బచ్చగాడు ఒక లెక్క. రేయ్ బళ్ళు తీయండి రా.
అనా ముట్టేలివన్నా. శ్రీమౌర్య, శ్రీమౌర్య ఇప్పుడే స్నేహనా. రే మౌర్య ఇలా వచ్చి కూర్చో. నన్నా పిలిచారు, ఇంకేమన్నా పిలుస్తున్నారు అనుకున్నాను. ఏంట్రా పిలిస్తే పట్టించుకోవట్లేదు? నేను మీకు నచ్చానా? ఏరా ఏం లేదు, మా నాన్నే నన్ను శ్రీమౌర్య అని పిలుస్తారు, ఆయన తర్వాత మీరే పిలిచారు అందుకే. ఎందుకో తెలియదురా, నీకు నాలాంటి అన్నయ్య లేడు, నాకు నీలాంటి తమ్ముడు లేడు, అందుకేరా. సరే వదిలే. ఏం సిస్టర్ ఇంత జాలియా? వద్దులే ఇంకొకటి వెళ్తాను. హాయ్, అవునవును మీ ఇద్దరి విషయం కాలేజీలో అందరికీ తెలుసుగా. వే చాలా ఊరుకోరా. అరే సిగ్గుపడుతున్నావు, జాగ్రత్త సిస్టర్. వదిలేసామనుకో ఆ తర్వాత నువ్వే బాధపడతావు, మర్యాదగా ఒప్పుకో. మౌర్య గారు ఎక్కడరా, ఎక్కడరా మౌర్య గారు, ఎక్కడరా మాట్లాడరా, చెప్తాను ఎక్కడరా మౌర్య గారు. కూర్చోరా, నువ్వు ఉండు, వాళ్ళు గొడవ పెట్టుకోవడానికే వచ్చారు, వాళ్ళు పని చెప్పొస్తానుండు. ఏయ్ చూడు, నీకు వాళ్ళ గురించి తెలియదు, తొందరగా తెలిచేస్తా. మాట విను, ఏం మాట్లాడుకో. వాళ్ళు కాలేజీ బయటికి వెళ్ళే వరకు వీడు లోపలే ఉండనివ్వండి, బయటికి రానివ్వండి. మీకేం తెలియదు ఏంట్రా? మర్యాదగా కాలేజీ నుంచి బయటకు వెళ్ళిపోండి. మౌర్య గారు ఎక్కడరా? నా మాట వినండి, మౌర్యకున్న పవర్ ఏంటో మీకు పూర్తిగా తెలియదు. వద్దు వద్దు, నా మాట విను, నా దారికి అడ్డరావద్దు చెప్తుంటే. చూసారుగా ఎవడు నాతో పెట్టుకున్నా వాడికి ఇదే గతి. నా మాట వినంటా, నన్ను వెళ్ళి వెళ్ళారు చంపేస్తారా? చెప్పేది వినరా, చెప్పండి రా వాడికి, తొందరలో వాడికి ఇదే గతి పడుతుంది. రే రండిరా. నేను ఎందుకు చెప్తున్నానో విను. టోటల్ సిటీ ఈ సూరి చెప్పింది వింటుంది,
ఇప్పుడు నువ్వు చెప్పింది నేను వినాలా? అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. ఏయ్, నేనే ఎంతనే లోపలేశాను, నువ్వు నన్ను లోపలేస్తావా? చూడు, వచ్చావా విచారించావా అంటూ వెళ్ళిపోతూ ఉండాలి. నువ్వు చెప్పేవాటికి తలాడించే గంగిరెద్దులు కాదు నేను. ఎవడయ్యా వాడు? పిల్లలాడుకునే గోళికే అంత లేడు? వాడు రమ్మంటేనే రావాలా? ఏంటి బతిమాలే కొద్ది తెగరించిపోతున్నావు? ఏదో భార్య ప్రసవం దగ్గర నుంచి పిల్లల కాన్వెంట్ ఖర్చుల వరకు నీ దగ్గర చేయి చాచాను కదా అని ఎగిరెగిరి పడుతున్నావే. చెప్పిన మాట విను, పోలీసు అడుపు దేని నీకు తెలీదు. వాడు గాజువాక సెంటర్నే గడగలాడిస్తున్నాడు, బాడీని నడు రోడ్డు మీద పడేసి పులిలో నుంచున్నాడు. కాలేజ్ ఆవరణలో ఒకరిని నరికేసి అక్కడికి నేను రాను అంటే మేము ఉద్యోగం వదిలేసి ఇంటికి పోవాల్సిందే. సిటీ ఫుల్గా ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకో అరగంటలో నిన్ను అక్కడికి తీసుకెళ్ళకపోతే ఆ తర్వాత మినిస్టరే కాదు, ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. చూద్దాం, అది చూద్దాం. ఏయ్, ఏంటో నువ్వు పీకేది, ఏం పీకుతావు? వేల కొలది స్టూడెంట్స్ వచ్చి నిన్ను చీల్చి పారేస్తారు. నీ మంచి కోరు చెప్తున్నాను, మాట్లాడకుండా వచ్చి ఒక నెల జైల్లో ఉండు. బయట ఉన్న సౌకర్యాలన్నీ నేను నీకు అక్కడ అరేంజ్ చేస్తాను, ఆ తర్వాత నేనే విడిపిస్తాను. పద. చెప్పిన మాట విను రా. ఎక్కడికో పోతావమ్మా, వీని పెంచి పోషించడానికి ఇన్నాళ్ళు కష్టపడ్డాం, ఇప్పుడు వీని కాపాడుకోవడం కోసం ఇల్లు వదిలిపోతున్నాం. తప్పదు కదా, ఎంత దూరమైనా ఎంత శ్రమైనా భరిస్తాం. నువ్వు ఆ పెట్టి పో. చాలు రానాయనా, చాలు, ఇంకా నువ్వేమీ మాట్లాడద్దు. ఎవడో చచ్చినందుకు నువ్వు రోడ్డు మీద నుంచున్నావు, రేపు నీకేమైనా అయితే వీళ్ళతో పాటు నేను నడి రోడ్డు మీద నుంచోలేనరా? అది కాదు నాన్న, భరత్ని నీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను రా, అదేనా నేను చేసిన తప్పు, పెద్ద తప్పురా. నువ్వు బాగా చదువుకుని కుటుంబానికి ఆసరా అవుతావు అనుకున్నాను, ఒక శవానికి కాపలా కనుచున్నావు కదరా. ఇంకో గంట సేపు ఇక్కడ ఉన్నా కూడా మన కుటుంబాన్ని నాశనం చేస్తారా? రే మౌర్య, నువ్వు ఈ కుటుంబానికి సాయపడకపోయినా పర్వాలేదురా, నువ్వు ప్రాణాలతో ఉంటే చాలురా. రారా, లారీ ఎక్కు,
నా మాట వినరా, ఈ తండ్రి మాట వినరా. మీరు లాగడు ఎక్కండి త్వరగా. చిచ్చు పుట్టిరా, పచ్చి పోకిరి మెచ్చి కోరు.
వచ్చే అమ్మో పెద్ద కళ్ళు అడుగేస్తే పూల బిల్లు ఒక్కరోజు కూడా నువ్వు ఈ పుస్తకాన్ని తెరవలేదా? ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు వచ్చావు? ఇల్లు మారారని పాలావిడ చెప్పింది, అందుకే చూసి. వాడు నీకు బాగా నచ్చాడా? మా కుటుంబం పిచ్చు గుళ్ళగా చాలా చిన్నది, అందులోకి ఇంకొకరిని చేర్చుకోవడం ఇప్పుడు చాలా కష్టం. వాడు బాగుండాలనుకుంటే దయచేసి వాడిని మర్చిపో. అది వాడికి మంచిది, నీకు మంచిది. చదువుకున్న దాన్ని అర్థం చేసుకుంటావనుకుంటాను. అక్క ఇదిగో అక్క, అబద్ధాలు చెప్పి తీసుకున్నావక్క, నన్ను నమ్మక్క, చదువుకుంటానక్క, ఇకపై ఈ కుటుంబాన్ని కాపాడతానక్క, నన్ను నమ్మక్క. నీ పని కానీ మౌర్య, వేరే ఏరియాకి మారి వెళ్ళిపోతే మాకు తెలీదా? ఎక్కడ్రా మౌర్య, ఎక్కడ్రా? చెత్తన నీకు తెలీదు? తెలుసురా. అయితే చెప్పురా. చెప్పను. చెప్పురా. చెప్పండిరా. చెప్పు మౌర్య. దుర్మార్గులు తగలబెట్టేస్తున్నారు.
నానా 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 ఎక్కడున్నావు నానా? నేను చదువుకుంటా నానా, ఎవరితోనూ గొడవ పడను నానా, నీ మాట వింటాను నానా. నానా ఎక్కడున్నావు? ఇకపై నిన్ను అడ్డుకోవడానికి ఎవరున్నారు? ఉమ్మారు కోసం ఈ చెత్త కుప్పల్లోనే ఉంటు ఆ చెత్తతో పాటు కాలి పొడిదయ్యాడు. ఇదిగో చూడు, అమ్మ కూడా ఈ గెన్నెల్లో ఈ సోకంతో బతకదురా. ఆ తర్వాత నేను మాత్రం ఎందుకు బతుకుంటాను? అందరికీ కలిపి ఒకేసారి పిండి పెట్టి నీ అగ్ని నేత్రమే తెరిచాను, ఆ వీరభద్రుడే అయ్యాను. ఆకాశం శూలం చేశాను, ఈ నేలను చీల్చగవచ్చాను. కాలకూటమే కన్నీరై ఎగజిమ్మే ఉప్పెనవుతుంది. ఇక ముందు సాగదు కలి ధర్మం, ఏ అమ్మకు జరగదు అన్యాయం. తండ్రికి జరిగే అంతిమ యాత్రే మరణ శిక్షనే వేసింది. తీక్షణమైన వీక్షణ లక్ష్యం ఔపాసనగా పట్టాను. భస్మం చేసే బడబానలమే అశ్రుబిందువుగా రాలింది. గుండె భారమే సాగర ఘోషై ఒక్కసారిగా ఎగిసింది. అదిరి అదిరి నీ బలము చెదరగా, తరిమి తరిమి నీ తలను తుంచగా, ఒరిగి ఒరిగి నువ్వు ఇలను పొరలగా, తిరిగి ధర్మమే మేలు కొలుపగా. ఆత్మలోని బ్రహ్మ శక్తి కలియుగాన కల్కి శక్తి తాండవింప రుద్ర శక్తి విక్రమార్క మౌర్యుడనై చీల్చేస్తా.
ఏంటా చూపు. మోహన్జుడు, వెళ్ళరా, వెళ్ళి కూర్చో, కింద కూర్చోరా, కూర్చోరా కింద. లెడ్జర్ అందుకో, ఎన్నాళ్ళు వీడికి రిమాండ్? 15 రోజులు సార్. ఏంట్రా చూపు? ఏయ్, నీ పేరేమన్నా? నిన్న అడిగేది మౌర్య. వయసు? 18. బాబు పేరు? మణి. వీడిని సెల్కి తీసుకెళ్ళు. జైల్లోకి వచ్చాడు. ఇయ్యాల కదా వాడు వచ్చాడు. ఇంకో 2 రోజుల్లో ఆడికి సమాధి కట్టేస్తాను. ఇక్కడే సమాధి కట్టేస్తాను. రాజేష్. హాజర్ సార్. అయ్యప్ప. హాజర్ సార్. గణేష్. హాజర్ సార్. సాయి. హాజర్ సార్. రాజు. హాజర్ సార్. ప్రవీణ్. హాజర్ సార్. మోహన్. హాజర్ సార్. ఆజం. హాజర్ సార్. కొత్తుల రత్నయ్య. హాజర్ సార్. బాంబుల రెడ్డి. హాజర్ సార్. బ్లేడ్ భాస్కర్. హాజర్ సార్. మునుస్వామి అలియాస్ కాళీ. హాజర్ సార్. పైడి బాబు. హాజర్ సార్. అమీర్. హాజర్ సార్. రాజా. హాజర్ సార్. రవి. హాజర్ సార్. కృష్ణమూర్తి. హాజర్ సార్. బాబు. హాజర్ సార్. శ్యామ్. హాజర్ సార్. ఏడుకొండలు. హాజర్ సార్. నూకరాజు. హాజర్ సార్. సూరి. హాజర్ సార్. అప్పారావు. హాజర్ సార్. సుబ్బారావు. అందరూ హత్య చేసి జైలుకి వస్తారా? కానీ నిన్ను చంపడానికి నేను జైలుకి వచ్చాను రా. ఎంతమంది పోలీసులు వచ్చేసరికి నిన్ను చీల్చి చెండారు తండ్రా.
చీల్చి చెండాడతావే, నిన్ను ఇక్కడే ఏ కీలుక కీలు విరిచేసి జైల్లో పాతి పెట్టలేదో, నేను ఒక అబ్బా అమ్మకి పుట్టలేదనుకుంటాను. Oh!
ఏంటక్క ఇక్కడికి వచ్చావు? ఆఫీస్కి వెళ్ళదా? ఏంటి అందరూ అదలో చూస్తున్నారు? అవునవును, ఈ కోటును చూస్తే భయం వేస్తుంది. ఎరుపు రంగు బిల్డింగ్, నల్లకోట లాయర్లు అందరూ అదోలా ఉంటారక్క. లోపల ఒక ఆయన కూర్చున్నాడే మన కాలేజ్ ప్రిన్సిపల్ లాగా, ఆయన చాలా మంచివాడు. ఆయన తప్ప అందరూ మాట్లాడుతున్నారక్క, ఆయన్ని మాట్లాడినివ్వడం లేదు. అక్క, నేనేమన్నా హత్య చేశానా? ఏం చేయలేదు, కానీ అందరూ చేశారంటున్నారక్క. నాకేం తెలియదు బాబు. అక్క, నాన్నకి నేనేగా తలకూరు పెట్టాలి? వాడెందుకు పెట్టాడు? అందుకే కొట్టారు. వాడు చచ్చాడు, దానికి నేనేం చేయను? వీళ్ళు నన్ను వదిలేస్తారు, నేను ఇంటికి వచ్చేస్తాను. కానీ నాన్న రారు కదక్క, అందుకే కొట్టాను కొట్టాను. వాడు చచ్చాడు, నన్నేం చేయమంటావు? రే, ఇప్పుడు అక్కడ కత్తి పట్టుకుని నీ ఎదురుగా వస్తే నువ్వు భయపడతావా? నేనెందుకు భయపడతాను? నాకేమీ భయం లేదు. అదే కదా, నువ్వెందుకు భయపడతావు? మన వంశమే అలాంటిదిరా. మనం పూజించే దేవుడి చేతిలో కూడా కత్తి ఉంటుంది. ఆ బుద్ధే కదా నీకు వచ్చింది. శివుడి చేతిలో త్రిశూలం, విష్ణువు చేతిలో చక్రం, హనుమంతుడి చేతిలో గద ఎందుకున్నాయి? తప్పు చేస్తే శిక్షించడానికేరా? రే, నరసింహుడు హిరణ్యకశిపుని చంపడం హత్య అయితే నువ్వు చేసింది హత్యరా? కృష్ణుడు నరకాసుని చంపడం హత్య అయితే నువ్వు చేసింది హత్య. రాముడు రావణుణ్ణి చంపడం హత్య అయితే నువ్వు చేసింది హత్య. ఏ స్వామి, వీడు చేసింది హత్య? అయ్యప్ప స్వామి మౌనంగా ఉన్నారు. వాళ్ళు చేసింది దుష్ట శిక్షణ. అదే విధంగా నువ్వు చేసింది దుష్ట శిక్షణరా? నిన్ను నేను అభినందిస్తున్నాను. అమ్మా రామా, వాడొస్తాడు, త్వరలోనే వస్తా. రక్షణకు తలలు ఇవ్వడం గొప్ప కాదురా? దుష్ట శిక్షణకు తలలు తీయడం తప్పు లేదురా?